మనం ఈ గ్రహం మీద ఇక్కడ పుట్టాలని ఎలా నిర్ణయించబడుతుంది తల్లిదండ్రుల పరంగా ఉనికి పరంగా మనుషుల పరంగా అది ఎలా జరుగుతుంది దేవుడిపై నమ్మకం కలిగేలా చేసే ఇంకో ప్రశ్న ఏంటంటే మన జీవితాన్ని నియంత్రించేది ఎవరు మన జన్మకి ముందు మరణం తర్వాత మనల్ని కంట్రోల్ చేసేది ఎవరు అయితే మీరు ఎన్నో నమ్ముతారన్నమాట అంటే మీరు పుట్టే ఎక్కడో ఉన్నారు చనిపోయాక ఎక్కడికో వెళ్తారు అని నమ్ముతున్నారన్నమాట ఇవన్నీ నమ్ముతున్నారు మీరు మీకు ఇన్ని ఊహలున్నప్పుడు మీరు సత్యాన్ని చేరే మార్గం లేదు అవునా కదా మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే మొదటి విషయం మీరు దేన్ని ఊహించుకోకూడదు అంతేనా మీకు సత్యం తెలుసుకోవాలనుంటే మీరు దాన్ని వెతుకుతూ ఉంటే దాని అర్థం మీరు ఏదీ ఊహించుకోలేదనే మీరు ముందే ఊహించేసుకుంటే ఆ ఊహను నిజం చేసుకోవటానికి మార్గాలు వెతుకుతారంతే అది సత్యాన్ని వెతకటం అవదు నిజంగా సత్యాన్ని వెతికేవారికి ఏ ఊహ ఉండదు వాళ్ళన్నీ చూస్తారంతే మనం అలా చూద్దామా లేక మీ ఊహల్ని నిజం చేద్దామా మీకు నిర్ధారణ కావాలా మీరు కరెక్ట్ దానివల్ల మీరు సత్యాన్ని తెలుసుకుంటారా మీ నమ్మకాలన్నీ నిజాలు అన్నేనంటే అది మిమ్మల్ని నిజానికి దగ్గరగా ఏమైనా తీసుకెళ్తుందా తీసుకెళ్తుందా మీకు హాయిగా అనిపిస్తుంది నేను నిజమే అనుకుంటారు పరిష్కారం మాత్రం దొరకదు మీ జీవితంలో ఏవి తీరు అలా జరుగుతుందా చెప్పండి లేదు కాబట్టి మీ నమ్మకాలను నిర్ధారిస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు మనుషులతో ఇదే పెద్ద సమస్య వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ అవ్వాలనే చూస్తారు ఇది నిజంగా సమస్యే నిజానికి ప్రపంచంలో ఉన్న గొడవంతా ఇదే నేను కరెక్టు నువ్వు తప్పు ఇదే కదా గొడవ అంతే కదా నేను నమ్మేది సరి నువ్వు నమ్మేది తప్పు ప్రపంచంలో గొడవలన్నిటికీ మూలం ఇదేనా కాదా అది కుటుంబంలో అయినా చుట్టుపక్కలైనా ప్రపంచంలో ఎక్కడైనా ఇదే కదా అవునా మరి ఆ సమస్యను కాస్త తగ్గిద్దామా ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే అవి కేవలం మీ నమ్మకాలే మీ నమ్మకాలే అవి మీవి కవు సేకరించుకున్నవి అవునా కదా మీ పంతులో ఫాదరో ముల్లానో మీ బుర్రలో వాటిని పడేశారు అవునా కదా ఇవి తెచ్చుకున్నవే వాళ్ళు ఎంత బలంగా అవి చెప్పారు అనేదే విషయం వాళ్ల బలం చాలా ఎక్కువ తెలుసా ఎందుకంటే అలా చెయ్యకపోతే వ్యాపారం దెబ్బతింటుంది మరి కాబట్టి మీరు ఊహించుకునేదానికి నిజానికి సంబంధం లేదు అసలు భౌతికతే లేని దాన్ని మీరు భౌతిక దృక్కోణంలో అర్థం చేసుకుంటే అది అర్థం కాదు భౌతిక అంశాలకు ఏమాత్రం సంబంధం లేని దాన్ని మీరు పంచేంద్రియాలతో అనుభవించాలనుకుంటున్నారు అది జరగదు మీరు సముద్రం లోతుని కొలవాలనుకుంటున్నారు కానీ చిన్న స్కేలు ముక్కతో వెళ్లారు మీరు తప్పుడు సమాచారంతోనే బయటకొస్తారు అంతేనా మీరు సముద్రపు లోతును కొలవాలంటే ముందుగా దానికి తగిన పనిముట్టు తేవాలి అవునా కాదా అవునా కదా అదే మీ మొదటి పని ఇంతే నేను చెప్తోంది మీరు భౌతికతకి అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకోవాలి మీరు చేయాల్సిన మొదటి పని పంచేంద్రియాలకి అతీతంగా అభౌతికంగా ఉండే దృక్కోణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి భౌతికం కానిదాన్ని అర్థం చేసుకోండి అప్పుడే సత్యం తెలుస్తుంది లేకపోతే మీరు నమ్ముతారు లేదా నమ్మరు అంతే కదా నేను మీకు దేవుడు నా జేబులో ఉన్నాడని చెబితే కొంతమంది నమ్ముతారు పీపుల్ కెన్ మీ నమ్మరు నేను మీకు కావాలంటే దానికి కథ చెప్తాను కాస్త బుర్ర పెడితే మిమ్మల్ని నమ్మించవచ్చు అవునా కాదా ఇప్పుడు దేవుడు నా జేబులో ఉన్నాడు ఇంతమంది నమ్ముతారు ఇంతమంది నమ్మరు దానివల్ల నమ్మిన వాళ్ళు దేవుడికి ఏమైనా కాస్త దగ్గరగా వెళ్ళారా చెప్పండి లేదా నమ్మని వీళ్ళు దేవుడికి కాస్త దూరంగా ఏమైనా జరిగారా లేదు ఏదీ మారదు అంతే కదా మరి మనం ఊహించుకునేదాన్ని నిరూపించడానికి సమయం ఎందుకు వృధా చేస్తున్నాం మీరు మీ అవగాహన మెరుగుపరుచుకోవాలి ఎందుకంటే మీకు అవగాహన ద్వారానే తెలుస్తుంది వేరే మార్గం లేదు అంతేనా మీకు ఏదైనా తెలియాలంటే దాన్ని గ్రహించాలి అప్పటిదాకా మీకు ఏదీ తెలియదు ఇది నిజమా కాదా అవునా కదా చెప్పండి నాతో మాట్లాడడం మానేసారిని అడుగుతున్నా ఇది నిజమా కాదా మీరు ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు నాకు తెలియదు అని అందుకే నమ్ముతారు అంతే కదా సామాజికంగా మీరు ఇలా చేయటం ఎన్నదగిన విషయమే కానీ మీరు నిజం తెలుసుకోవాలంటే దానికి నమ్మకం మంచిది కాదు నమ్మకాలు ఇస్తాయి కానీ మూర్ఖులకి ఆ బలం వస్తే ప్రమాదం మూర్ఖులకు కనుక బలం వస్తే అది ప్రమాదం కావచ్చు అవునా కదా మీరు గమనించారా తెలివిగల వాళ్ళు తటపటాయిస్తారు మూర్ఖులు కాన్ఫిడెంట్గా ఉంటారు ఇది మీరు గమనించారా చాలా నమ్మకం వాళ్ళకి ఎందుకంటే మీరు దేన్నైనా నమ్మినప్పుడు మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మీకు ఏ అనుమానాలు ఉండవు ఎందుకంటే మీరు దేన్ని దగ్గరగా చూడరు సంపూర్ణమైన నమ్మకం మీకు మీరు జార్జ్ బుష్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో చూసారా చాలా ధైర్యంగా ఉంటారాయన ఆయనకు చాలా విశ్వాసం ఎక్కువ చాలా భరోసా ఆయనకి ఆయన భారతదేశానికి వచ్చి నేను చాలా నమ్మకాలు గలవాణ్ణి నిజమైన విశ్వాసం గలవాణ్ణి అన్నారు నేను అనుకున్నాను అది కనిపిస్తూనే ఉంది మీరు చెప్పక్కర్లేదు అని మీరు నమ్మకాలు గలవారు అయి ఉండాలి లేకపోతే గుడ్డిగా పరిస్థితుల్లో జోక్యం చేసుకోరు మీకు విఘ్నత ఉంటే చుట్టూ చూస్తారు అవునా కదా మీరు చూస్తారు ఏది ఉందో ఏది లేదో ఎందుకంటే మీ నమ్మకం దేవుడి మీదనే కాదు ఇంకా ఎన్నిట్నో నమ్ముతారు జీవితాన్ని జీవించటానికి వివేకవంతమైన మార్గం ఏమిటంటే నాకు తెలిసింది నాకు తెలుసు తెలియంది తెలియదు అని నిజాయితీగా ఒప్పుకుంటే మీరు నిత్యం తెలుసుకునే విషయాల వైశాల్యం పెరుగుతూ ఉంటుంది మీరు నమ్మకాలు ఏర్పరచుకున్న రోజున అది ఆగిపోతుంది నమ్మకం అంటే మరణమే మార్క్స్ మతం ఒక నల్లమందు అన్నాడు ఎందుకంటే అది మనుషుల్ని నిద్రపుచ్చుతుంది అన్నాడు ఆయన చెప్పింది నిజమే మనుషులు నిద్రపోతారు అంతే కదా అలా కాలేదా చెప్పండి నిద్ర హాయిగా ఉంటుంది అందులో నిద్ర ఎందుకు చనిపోవచ్చు కదా అది ఇంకా సుఖం మీకు ఆ విషయం తెలుసా ఎలాగో మీరు నమ్ముతారు మీ దేవుడే అక్కడ ఎదురు చూస్తున్నాడు వెళ్ళొచ్చు కదా అవునా కదా చెప్పండి మీరు చనిపోతే దేవుడి దగ్గరికే వెళతారని మీకు తెలుసు సమస్య ఉంది మీరు ఎందుకు ఊరికే ఆసుపత్రి చుట్టూ ఎందుకు తిరుగుతారు వెళ్ళిపోరే ఎందుకు దేవుడి వైపు మీ పైనాన్ని ఆలస్యం చేస్తారు ఇది సరికాదు మీరు నిజంగా నమ్మడం లేదు అంతే కదా